అయితే ఏపీలో సీఎం జగన్ పై రాళ్ల దాడి జరిగిందో, సో ఈయన కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో బస్సు యాత్రకు బ్రేక్ అయితే ఇచ్చేసారనమాట, బస్సు యాత్రను అయితే ఆపేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఈయనకు సో ప్రజెంట్ ఏదైతే ఈరోజు రాత్రి జరిగిందో దీనికి సంబంధించి సో పరిస్థితి భద్రత కట్టుదిట్టం చేసిన తర్వాత మళ్ళీ బస్సు యాత్ర అయితే ప్రారంభించాలని డిసైడ్ చేయడం అయితే జరిగింది. సో మీరు చూసుకోవచ్చు సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ విరామం అయితే ప్రకటించారు. ఇవాళ గుడివాడలో జరగాల్సిన మేమంతా సిద్ధం సభకు రేపటికైతే వాయిదా పడింది. తనకు అయిన గాయం కారణంగా తనకు విశ్రాంతి తీసుకోవాలంటూ జగన్కు వైద్యులు అయితే సూచనలు అయితే చేశారన్నమాట. ఈ దాడి ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక అటు రేపటి బస్సు యాత్రకు సెక్యూరిటీలతో మార్పులు కూడా చేయాలని చెప్పేసి పోలీస్ శాఖ అయితే నిర్ణయించిందనమాట. పూర్తి భద్రత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే బస్సు యాత్ర అయితే జరుగుతుందని చెప్పేసి తేల్చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా బస్సు యాత్ర అయితే ఆపేసి భద్రత కట్టుదిట్టం చేసిన తర్వాత మళ్ళీ బస్సు యాత్ర అయితే ప్రారంభం కాబోతుందన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.